హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ లతా తెలుగు ఛానల్. ఈ మనీ ప్లాంట్ చూసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఆల్రెడీ ఈ ప్లాంట్ అయితే ఇంతకుముందు నేను చూపించాను. ఇది డ్రింక్ బాటిల్లో పెట్టినవే, చూసారు కదా ఎంత పెద్దగా అయ్యాయో. సో ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనుకోకుండా తీసిన వీడియో, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను, అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వెళ్ళిన రోజు నైట్ అయితే మాకు కరెంటు పోయింది. మా లక్ ఏంటి అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కరెంట్ ఉండదన్నమాట. మేము వెళ్ళినప్పుడే కరెంటు పోతుంది, లేదంటే ఎప్పుడూ కరెంటు పోదంట. సో మా అమ్మ వాళ్ళు కూడా అంట, మీరు వస్తేనే ఇలా కరెంటు పోతుంది, మీ లక్ అది అనేసి. మేము వెళ్ళిన రోజు నైట్ అయితే కరెంట్ లేదు, ఓన్లీ మేము ఉండడమే వన్ డే ఉన్నాము. సో చీకట్లో ఏదో వంట అంత అయ్యాక అప్పుడైతే కరెంట్ మళ్ళీ వచ్చింది. 9:30 అయింది కరెంట్ వచ్చేసరికి. సో నైట్ అయితే అలా గడిచిపోయింది. ఇక్కడ నేను చీకట్లో టార్చ్ అయితే పెట్టుకొని వంట చేస్తున్నాను. మెయిన్ ఏంటి అంటే వేడికి ఉండడం అయితే నాకు చాలా 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 కష్టం, వేడిని తట్టుకోలేను. సో అందుకే జడుస్తాను, అందుకోసమే కరెంటు కూడా పోయింది. సో మేము ఎప్పుడు వెళ్ళినా కరెంటు 1 డే 2 డేస్ అని కంపల్సరీ ప్రాబ్లం అయితే పెడుతుంది. ఈసారి అయితే నేను ఉన్నదే 1 డే. సో ఆ రోజు కూడా నైట్ 1-3 అవర్స్ వరకు తీసేశాడు. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి క్లిప్. ఇక్కడ చూసారు కదా మార్నింగ్ అంతా వర్షాలు పడడం వల్ల పచ్చగా ఉన్నాయి చెట్లన్నీ కూడా. ఇదైతే మా అమ్మ వాళ్ళ పెరడు, ఇంతకుముందు నేను చూపించలేదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ పెరడులో అయితే చాలా రకాల చెట్లు ఉంటాయి. ఇది సీతాఫలం చెట్లు ఒక 2 ఉన్నాయి. నిండుగా కాయలు అయితే కాసే కానీ చాలా చిన్నగా ఉన్నాయి కాయలు అయితే. ఇప్పుడు కూడా స్టార్ట్ అయ్యాయి. సో దీని ఇక్కడ ఒక పెద్ద కొబ్బరి చెట్టు ఉండేది, కాకపోతే చాలా పొడవగా అయిపోయింది, కొట్టేశారు. ఇక్కడ ఒక మ్యాంగో ట్రీ కూడా ఉంది, దాంతోపాటు కరివేపాకు చెట్టు చూసారు కదా నిండుగా ఉంది. కరివేపాకు అంతా కూడా వర్షాలు పడడం వల్ల మొత్తం పచ్చగా అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బీరే పాదులు అయితే వేశారు. పాదులు కూడా అయ్యాయి, ఇంకా కాయలు అయితే ఏం లేవు, కానీ పాదులు అయితే మొత్తం అంతా అల్లుకుంటున్నాయి ఇంకా. సో దీని పక్కనే అయితే డబ్బ చెట్టు ఒకటి ఉంది, దాంతోపాటు నేరేడు చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చెట్లు అయితే అన్ని రకాలు ఉన్నాయండి, చాలా ఇంకా ఉండేవి ఇక్కడ చాలా కొట్టేశారు. ఇది డబ్బ చెట్టు. ఈ చెట్టు కాయలు అయితే మాత్రం చాలా చాలా స్వీట్గా ఉంటాయండి. ఇంకోటి కూడా ఉండేది, అది కూడా కొట్టేసినట్టున్నారు. ఇక్కడ నేరేడు చెట్టు కూడా పెద్దగా ఉంది. సో ఇదైతే మా అమ్మ వాళ్ళ పెరడు. ఇక్కడ పెద్ద కొబ్బరి చెట్టు ఒకటి ఉండేది, చాలా పొడవగా రీసెంట్గా ఒక 1 మంత్ కూడా కాలేదు, కొట్టేశారు. ఈ వర్షాలకు ఎక్కడ పడిపోతుందని భయంతోనే కొట్టేశారు, నిండుగా కాసేది. సో ఇదైతే మా అమ్మ వాళ్ళ పెరడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 కోళ్ళు, అందులో ఒకటైతే ఇప్పుడు కర్రీకి అయిపోతుంది. సో దాన్ని ఇప్పుడు మా నాన్న ఒకటి పట్టుకుంటారనమాట. ఇక్కడ చూడండి కాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి, సీతాఫలం కాయలు నిండుగా వచ్చాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ మా నాన్న అయితే కోడి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కర్రీ కోసం అనేసి. సో ఫైనల్గా అయితే పట్టుకున్నారనమాట. అంటే మేము మార్నింగ్ ఇంకా 10:30 11 బయలుదేరుతామండంతో తొందరగా ఉదయానికే పట్టుకున్నారు. అంటే వంట అయిపోతే భోంచేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. సో దాని కర్రీ కోసమైతే ఈ కోడిని ఈరోజు చేస్తున్నారనమాట. నేను వీధి నుంచి ఇంతకుముందు వీడియోలో చూపించాను, ఇదైతే పెరడు నుంచి అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో ఇలా ఉంటుంది. ఫుల్ వీడియో అయితే తీసాను హోమ్ టూర్ చేద్దామని, బట్ కాకపోతే అనుకోకుండా డిలీట్ అయిపోయింది. ఉన్ని క్లిప్స్ని యాడ్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను ఇది. ఇక్కడ ఈ చైర్ కనిపిస్తుంది కదా, ఈ చైర్ అయితే మేము చిన్నప్పుడు ఎప్పుడో 5th క్లాస్లో ఉండేటప్పుడు చేయించిన చైర్ అండి, ఇప్పటికీ అట్లానే ఉంది. సో కిచెన్ అయితే ఇలా ఉంటుందండి సింపుల్గా. ఇక్కడ మెల్ల అయితే ఉంటుంది ఖాళీ ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కోసం అయితే తొందరగా ఎంత తొందరగా వంట అయిపోతే అంత తొందరగా తినేసి బయలుదేరదామని చెప్పి మా అమ్మ అయితే తొందరపడుతుంది. సో లేట్ అయిందంటే ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి అయిపోతుందని తొందరగా అయితే చేస్తున్నారు ఉదయానికి. ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నారు కానీ కాకపోతే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా తినరు. సో మా కోసం మాత్రమే చేస్తున్నారన్నమాట.
ఫైనల్గా అయితే మా అమ్మాల పెరడంతా ఇలా ఉంటుందండి. సో నెక్స్ట్ ఫ్రంట్ చూపిస్తారండి. ఇంతకుముందు ఒకసారి చూపించాను బట్ అప్పుడు ఏమీ ఫ్లవర్స్ ఏమీ లేవు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, మొక్కలు కూడా చాలా బాగా అయ్యాయి. ఈ మనీ ప్లాంట్ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో చూడండి ఆకులంతా కూడా చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడైతే మాత్రం చాలా పెద్దదయ్యింది. ఇది మనకు డ్రింక్ వాటర్స్ దొరుకుతాయి కదా, అందులో మట్టేసి పెట్టినవే, ఏం కుండీల్లో ఏం పెట్టలేదు, జస్ట్ 2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో పెట్టిన మొక్కలే. కాకపోతే చాలా బాగా పెరిగాయి. ఇక్కడ తులసమ్మ ఇంతకుముందు వీడియోలో చూపించాను, కాకపోతే అప్పుడు చాలా చిన్నగా ఉంది, ఇప్పుడు బాగా పెరిగింది చూసారు కదా, చాలా పెద్దగా అయ్యింది. మా అమ్మ కర్రీ వంటంతా చేసేలాగా మేమైతే రెడీ అయ్యాము అమ్మవారి కోవలికి వెళ్దామని చెప్పి. సో పక్కనే ఉంటుంది అమ్మవారి కోవలి, అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంకా భోంచేసి రెడీ అయిపోదామని చెప్పి అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడ చామంతి మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఈ మొక్కలైతే ఇంతకుముందు కూడా చూపించాను మీకు, అప్పటికైతే ఫ్లవర్స్ ఏమీ రాలేదు. ఈ మొక్క పేరేంటని మాత్రం అడగండి, నాకు తెలియదు. సో ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇది చూసారు కదా, ఇవి అయితే విత్తనాలండి, ఇవి వేసినా కానీ మొక్కలు అవుతాయంట. లేదు అంటే చివరి అంటే కింద ముదురుకుంటుంది కదా, ఆ కొమ్మలు తెచ్చిపెట్టినా కానీ మొక్కలు అవుతాయంట. మామిడి చెట్టు మీకు చూపించాను సమ్మర్లో, అప్పటికైతే నిండా మామిడికాయలు ఉన్నాయి. ఇదైతే మా అమ్మ వాళ్ళ వీధి సైడ్ అండి, ఇక్కడైతే ఎన్ని రకాలు చాలా మొక్కలు ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ కనకాంబరం మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు జామ చెట్టు చూపిస్తానండి. ఎన్ని జామకాయలు ఉన్నాయంటే ఆకుల కంటే కాయలే ఎక్కువగా ఉన్నాయి. చూడండి విపరీతంగా ఉంటాయట, కాకపోతే అన్నీ కూడా చిన్న సైజులో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాయి, అన్నీ కూడా పిందులేనండి, చాలా చిన్న చిన్న కాయలు ఉన్నాయి. సో ఇంకో చెట్టు కూడా ఉండేది, ఆ చెట్టు అయితే తుఫానుకి పడిపోయింది, అది కూడా విపరీతంగా కాసేది. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే చెప్పలేము, అన్ని కాయలు ఉన్నాయి, ఆకుల కంటే కాయలు అయితేనే అంత ఎక్కువగా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ ఫ్రంట్ నుంచి అయితే ఇలా ఉంటుందండి, తావు మాత్రమే ఉంటుంది, చుట్టూ మొక్కలు అయితే విపరీతంగా ఉంటాయి ఇక్కడ. సో జామ చెట్టు అయితే నిండుగా కాసింది. ఇక్కడ కూడా ఒక కొబ్బరి చెట్టు ఉండేది, అది కూడా తుఫానుకి పడిపోయింది. సో మా అమ్మ ఖాళీ ప్లేస్ ఉన్న ప్లేస్లో కూడా ఏదో ఒక మొక్క పెడుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా కనకాంబరాలు. నెక్స్ట్ మీకు చూపించాను కదా ఫస్ట్ రెడ్ కలర్లో, అందులోనే ఇది పింక్ కలర్ పూలు, నాకు పేరు తెలియదు, నేను కూడా ఇప్పుడు మా అమ్మని అడగలేదు. సో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో ప్లీజ్ చెప్పండి. ఇక్కడ తోట మొక్కలు, తోటకూర, ఈ పువ్వులు ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? చిన్నప్పుడు అయితే ఎక్కువగా ఇవి తీసి దేవుడికి పెట్టేవాళ్ళం, బిల్లగన్నేరు పూలు అంటారు. అక్కడక్కడ పెసర చెట్లు కూడా దర్శనమిచ్చాయి, దానికి కాయలు కూడా ఉన్నాయి, కాయలు అయితే తీసాను. నేను చదువుకునే రోజుల్లో అయితే మేము పెసరకాయలు ఉడకబెట్టుకోవడానికి తేవడం కోసం పొలంకి అయితే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. సో చాలా చాలా ఇయర్స్ అయిపోయింది. ఇక్కడ వాకెట్లు అక్కడక్కడ అయితే మొక్కలు ఉన్నాయి. సో వీధి సైడ్ అయితే ఇలా ఉంటుంది మా అమ్మ వాళ్ళది. ఇక్కడ మా అమ్మ అయితే కూర వండుతుందండి, సో ఏదో మర్చిపోయినట్లుంది, అందుకే షాప్కి అయితే పరిగెడుతుంది. మళ్ళీ పక్కనే ఉంటాయి కదా ఊళ్ళో అయితే షాపులు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏది కావాలంటే అది వెంట వెంటనే తెచ్చుకోవచ్చు. ఇలా ఉన్నాయి చెట్లన్నీ కూడాను. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నానండి వీడియో, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా ఇవన్నీ కూడా పూలు, ఆల్రెడీ ముందు రోజు తీసేశారంటే ఇంకా ఉన్నాయి పూలు అక్కడక్కడ. ఈ పూల పేర్లు ఎవరికైనా తెలుస్తామని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ గోంగూర చెట్లు కూడా చాలా ఉన్నాయి, ఇది రుద్రాక్ష చెట్టు అంటారు, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? పూలు అయితే లేవు, రుద్రాక్ష పూలు పోస్తాయి, రెడ్ కలర్, రెడ్ కాదు పింక్ టైప్లో ఉంటాయి. సో అవైతే 1 మంత్ వరకు కూడా వాడిపోకుండా ఉంటాయండి రుద్రాక్ష పూలు. ఆ చెట్టు ఇది, ఇంకా పూలు పూయలేదు చెట్టు మాత్రమే. ఇదైతే మామిడి చెట్టు ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను, ఇది మా అమ్మ వాళ్ళ దేవం పెట్టుకున్న తులసమ్మ. ఇక్కడ ఈ తులసమ్మ పక్కనే జామ చెట్టు ఉండేది, తుఫాన్కి అయితే పడిపోయింది. సో బంతి మొక్కలు కూడా ఈ మధ్య వర్షంకి అయితే పడిపోయాయి. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్లో అయితే జామ చెట్టు ఉండేది,
ఆ జామ చెట్టు పడిపోవడంతో మొత్తం క్లీన్ చేసేసి కనకాంబరం మొక్కలన్నీ కూడా పెట్టింది మా అమ్మ ఇక్కడ. ఏదో ఒక చెట్టు పెడుతూనే ఉంటుంది, సో పూలు కూడా అలానే అవుతాయి. ఇప్పుడు వర్షాలు పడతాయి కాబట్టి ఇంకా ఇప్పుడు చామంతి అంట్లని కానీ బంతి అంట్లని కూడా పెడతారు. పెసర చెట్టు అయితే ఉంది, ఇక్కడ కూడా కొన్ని పెసరకాయలు అయితే కాసాయి, దీన్ని కూడా తీసాను. ఇంకా చిన్నప్పుడైతే వెళ్ళేవాళ్ళం పొలంకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం, ఓన్లీ బాయిల్ చేస్తే నాకు మాత్రమే పచ్చిగా ఉండేటప్పుడు తెచ్చుకుని బాయిల్ చేసుకుని తినేవాళ్ళం. సో చాలా ఇయర్స్ అయితే అయిపోయింది. ఇక్కడ మా అమ్మ మిర్చి పౌడర్ మర్చిపోయినట్టుంది, సో వెళ్ళి తీసుకొచ్చింది. ఇది గోంగూర చెట్టు, బాగా గోంగూర కాసిందండి. కాకపోతే నిన్న మధ్యాహ్నం తీసేసి పప్పు గోంగూర ఉండారు. వచ్చేసరికి ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పోగుల నుంచి వచ్చేసైతే బోన్ చేసేసాము. బోన్ చేసైతే మేము బయలుదేరాము. ఇంకా మా సైడ్ అంతా ఊరి ఎక్కువగా పండుతుంది, సో వరిసేలు అంతా కూడా చాలా పచ్చగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, వర్షాలు పడడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్.